ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల జరిగిన ఒక ప్లీనరీలో, జనసేన పార్టీ ప్లీనరీలో పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం స్థానం నుండి నేను కంటెస్ట్ చేస్తున్నాను అని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి వచ్చేదేమీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎటువంటి అధికారంలో లేకుండా 10 సంవత్సరాల పార్టీ నడిపినప్పటికీ తన సొంత సంపాదన నుండి, తన సొంత జేబులో డబ్బుల నుండి, తన బిడ్డల యొక్క ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల నుండి డబ్బులు డ్రా చేసి మరీ ఈ రాష్ట్రంలో ఎవరైతే దగాపడ్డ కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులకి, ఎంతోమంది ఆర్తులకు అనాథులకి కూడా సహాయం చేయడం జరిగింది. ఇవాళ సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభుడే మళ్ళీ తిరిగి పిఠాపురం వస్తున్నాడు అన్న చందంగా పిఠాపురం ప్రజానీకం యావత్తు కూడా ఇవాళ స్వాగతిస్తున్న తరుణంలో నువ్వు నీ అనుచరులతో చేసిన ఈ యొక్క రకమైన ఇది పచ్చంత సిగ్గుమాలిన చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నాం. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏమీ జరగదు, మీరు అనుకున్నది కూడా నెరవేరదు. ఒకవేళ కాదు కూడదు, మా ధొరనింతే మేము అమ్ముడిపోయాం, మేము ఇలాగే ఉంటామంటారా? ఇంతమంది 100 మంది వరములు వచ్చినా, 1000 మంది ముద్రలు వచ్చినా, సాక్షాత్ 10 మంది జగన్మోహన్ రెడ్డిలు అక్కడ పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాని కానీ, పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని కానీ కూడా ఎవడో ఆపలేడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అక్కడ పోటీ చేయడం ద్వారా అత్యంత పునీతమైన నేల పునీతమవుతుంది. ఏ రకంగా అంటే గట్టిగా పోటీ చేసి గట్టిగా విజయం సాధిస్తే మీ యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో ఆడు కూడా నిధులు కావాలంటే ఆ పార్టీ అధ్యక్షుడిని అడుక్కోవాల్సిన పరిస్థితి. అదే పవన్ కళ్యాణ్ అదే కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైతే రేపు పొద్దున్న తనకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్తో సంబంధం లేకుండా అవసరమైతే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి, అమిత్ షా గారిని ఒప్పించి, అవసరమైతే మీ యొక్క నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, అభివృద్ధి, పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ చేసే సత్త ఉన్న ఏకైక నాయకుడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు సీట్లు 21 అవ్వచ్చు కాక, కానీ రేపు పొద్దున్న రాబోయే పొత్తు గవర్నమెంట్లో పైన కేంద్రం నుండి రూపాయి నిధి రావాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారానే అది సాధ్యం కాబోతుందనే విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తెరగాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనం, పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఈ రాష్ట్ర ప్రజలు ఇలా అర్థం చేసుకోకపోతే ప్రస్తుతం ఉన్న రాష్ట్రం 30 ఏళ్ళు వెనకపోయింది. అదే పొరపాటు మీరు మళ్ళీ చేస్తే మళ్ళీ స్వతంత్ర పోరాటం నాటి పరిస్థితులకు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో రాయలసీమలో ఉన్న మిథున్ రెడ్డి రావడం ఏంటి, వైఎస్ సుబ్బారెడ్డి తదితర నాయకులు ఈ రెడ్లు పెత్తనం ఏంటి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ మీద, పచ్చని కోనసీమ మీద, తూర్పుగోదావరి జిల్లాల మీద అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళంతా వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తామంటే మేజర్ స్థాయిలో ఉన్న యజకవర్గంలో ఉన్న ఈ కమ్యూనిటీదారులు ఏదైతే కులాన్ని అని చెప్పి కండువాలు వేసుకొని వాళ్ళు పెత్తనం చెలాయిద్దామని చూస్తున్న కమ్యూనిటీదారులు, ఎవరైతే ఈ కుల సంఘ నాయకులు మాదే పెద్ద కులం, మేము జామాషా ప్రకారం చూసుకుంటే మాకే పెద్ద పీట అయ్యాలని చెప్పే వీళ్ళందరినీ ఒకే విషయం అడుగుతా ఉన్నాను. జనాభా నిష్పత్తిలో 4% 5% ఉన్న ఈ పెత్తందారులందరూ వచ్చి మీ మీద పెత్తనం చేస్తూ ఉంటే వాళ్ళు తరిమి కొట్టాల్సింది పోయి వాళ్ళందరికీ దాసోహం అంటూ వాళ్ళు పెట్టిన ఉప్మాలు తింటూ ఇవాళ మీరు చేస్తున్న పని ఏంటని చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తూ వస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుండి నేను ప్రశ్నిస్తున్నాను. మళ్ళా ఇవాళ నీ యొక్క ఇదే ముద్రగడ పద్మనాభం గారికి ఇవాళ చెప్తా ఉన్నా, ముద్రగడ పద్మనాభం గారిని ఒక ఉద్యమ నాయకుడిగా కూడా చిత్రీకరించడం జరిగింది. ఒక విధంగా చూస్తే 1978లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా జనతా పార్టీ తరఫున నువ్వు కంటెస్ట్ చేసి ఎన్నికైన నువ్వు ఇవాళకి దగ్గర 2024 వచ్చేటప్పటికి 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన మీరు ఇవాళ ఈ జాతికి ఏం చేశారని చెప్పేసి కాపు జాతి యావత్తు మిమ్మల్ని ఇవాళ ప్రశ్నిస్తూ ఉంది. ఏం మిగిల్చారు ఈ జాతికి, ఏం చేశారు మీకు ఈ జాతికి, ఎన్ని కూడా ఇవాళ ఆ రోజు ఎమ్మెల్యే అయినా తర్వాత టీడీపీ గవర్నమెంట్లో 2 సార్లు ఎమ్మెల్యే మినిస్టర్గా మీరు పదవి ఎలగబెట్టినా ఇవాళ ఏదైతే 2019 నుండి ఇవాళ దాకా కూడా మీరు కండువాన్ జేబులో పెట్టుకొని మెళ్ళో కదండి
వైఎస్ఆర్సీపీ కండువం జేబులో పెట్టుకొని లెటర్ల రూపంలో మీరు అత్యంత విషాన్ని నీదైన సామాజిక వర్గాన్ని నీ ఎదుగుదలకి ఎవరైతే ప్రయత్నం చేస్తా వచ్చారో ఇవాళ నువ్వు ఏదైతే హోదా అనుభవించుకొని తాడేపల్లి ప్యాలెస్కు పోవడానికి కూడా నువ్వు సిద్ధమయ్యావో ఆ హోదాని దాన్ని కల్పించిన కాపు నాయకులు, ఆ కాపు నాయకులకి ఆ కాపు జాతికి నువ్వు మిగిల్చిందేంటి? తుని సంఘటనలో అత్యంత అమాయకులైన వ్యక్తుల పట్ల, సామాజిక వర్గీయుల పట్ల కేసులు, రైలు దహనం చరిత్రలో ఎప్పుడు లేనంత హీనమైన చర్యలకు. ఆ రోజు మీటింగ్లో ఎవరయ్యా నీతో ఉన్నారంటే ఇవాళ వీడియో క్లిప్పింగ్లు చూస్తే నీకే అర్థమవుతుంది. ఆ రోజు ఉన్నది సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేలుగా సలామణి అవుతున్న ప్రతి ఒక్కడు కూడా ఆ యొక్క వీడియోలో, ఆ చిత్రంలో, ఆ యొక్క ఇదిలోనూ కనబడతా ఉంటాడు. చేసింది ధర్మ పోరాటం కాదు, నువ్వు ఏదో పోరాటం చేస్తున్నావు, జాతిని ఉద్ధరిస్తున్నావు అన్న చందంగా ఆ రోజున మేము తుని మీటింగ్ వస్తే మీటింగ్ చివరికి వచ్చి నీ యొక్క అజెండాని, నీ రహస్య అజెండా ఆ రోజు నువ్వు అమలు చేసావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రహస్య అజెండా ఏంటంటే మీటింగ్ చెప్పాడు మా నాయకుడు ఏదో చెప్తాడు, విందాం, మన బతుకులు బాగు చేసుకుందాం, రిజర్వేషన్లు సాధిద్దాం, రేపొద్దున మన బంగారు బౌతాయి అని ఈ సామాజిక వర్గానికి మనం చెయ్యాలని చెప్పి యువతంతా ముందుకు వచ్చినప్పుడు నువ్వు చివరిని చెప్పిన ఒకే ఒక అంశం, పదండి పోదాం పదండి పోదాం రైలు పట్టాల మీదకి, ఇక్కడ నుండి ఇదే వేదిక పట్టాల మీదకి పోదాం, రిజర్వేషన్ సాధించే వరకు అక్కడే ఉందాం, అక్కడ దాకా ఇంటికి ఎవడో ఇంటికి వెళ్ళడానికి లేదని చెప్పిన ఒక్క మాట ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో కుదుపు తేవడమే కాదు, నీ వెనకాల నడిచిన కాపు సామాజిక వర్గీయులందరూ కూడా ఓతలు లెక్క పెట్టుకునే పరిస్థితిని కూడా ఆ రోజు నువ్వు తీసుకురావడానికి కర్త కర్మ క్రియ మొత్తం అన్నీ కూడా నువ్వు నీ యొక్క దుందుడికి చర్యలో భాగంగానే ఇది జరిగిందని చెప్పేసి ఇవాళ కాపు యావత్తు కూడా భావిస్తూ ఉంది. అదే 10 సంవత్సరాలకు ఇదే చెప్తున్నా, అదే 2014లో పార్టీని పెట్టిన అదే సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ, 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి గారు కానీ ఈ రాజు ఆ రోజు పార్టీని పెట్టి ఎంతో యువతాలు పక్కన నడిచినప్పటికీ కూడా ఏ ఒక్కడిని కూడా పలానా సామాజిక వర్గం మీద కానీ పలానా రాజ్యాంగేతర కార్యక్రమాల మీద కానీ సంఘ విద్రోహ చర్యలకు కానీ పురుకొల్పలేదే, ఎప్పుడు పిలుపునివ్వలేదే. వాళ్ళు ఎంతో సంయమనం పాటిస్తూ వాళ్ళు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెనకాల ఉన్న ఒక వ్యక్తులకి ఒక దిశానిర్దేశం చేశారే తప్ప ఏ రోజు కూడా వాళ్ళు నీ మాదిరిగా ఎవరి దగ్గరో ఏదో అందుకొని జాతిని యావత్ జాతిని తీసుకెళ్ళి తుని రైలు పట్టాల మీద ఆ రోజు నువ్వు దహనం చేసిన చరిత్ర నీది కాబట్టి ఇవాళ చెప్తా ఉన్నాం. ఇవన్నీ కాపు ఒక సగటు కాపు సామాజిక వర్గీయుడి యొక్క ఆవేదన. అయితే ఇవాళ నువ్వు ఏది తగదునమ్మా, నా వెనకాల 10,000 వాహనాలతో నేను వెళ్ళి జాయిన్ అయిపోతున్నాను అన్నావు. ఆడు అక్కడ తాడేపల్లి నుండి ఆయన ఫోన్ చేశాడు, నువ్వు నాయన ఒక్కడవే రా అని చెప్పాడు. ఎందుకు రమ్మన్నాడు అంటే నువ్వు ఉన్నది ఒక్కడవే, తోడుగా కావాలంటే ఎక్కడైనా పడిపోతావు కాబట్టి నీ కొడుకును పట్టుకురా అన్నాడు. నువ్వు నీ కొడుకు కలిసి వెళ్ళారు తాడేపల్లిలో, ఇక్కడ ప్రకంపనలు కాదు కదా, కనీసం నీ పక్కింటోడు కూడా ఇలా అయ్యో పద్మనాభం వెళ్ళిపోయాడే అని చెప్పి ఎవడో కూడా అనుకుంటలేదు. ఎందుకంటే దేని మీద అయితే 5 దశాబ్దాలుగా బతికేస్తా ఉన్నావో, దేన్ని చూసుకొని నువ్వు ఎర్రవీగుతూ ఈ యొక్క కాపుని జాతిని రాజ్యాధికారానికి దూరంగా పెట్టావో, ఈ జాతిని తీసుకెళ్ళి రెడ్లు ఉప్మాకి ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని ఉప్మా పెడితే ఉప్మా మీకు పెట్టానని చెప్పి ఆ రోజు బీరాలు పలికావో, ఇవాళ మిథున్ రెడ్డి సాక్షిగా తీసుకెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో నువ్వు నీ కొడుకు ఉప్మా తినడమే కాకుండా ఈ జాతిని ఉప్మా పాలు చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంక నీ జీవితంలో నీ రాజకీయ సమాధి నువ్వే కట్టుకున్నావు, సామాజిక వర్గం నిన్ను విశ్వసించే పరిస్థితులు లేవు, నువ్వు కట్టుకోవడం కాదు రేపొద్దున నీ బిడ్డకు భవిష్యత్తు లేకుండా చేసావని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏం చేశాడు నీ బిడ్డ? కనీసం రేపొద్దున పవన్ కళ్యాణ్ నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకటి పార్టీ పెడితే నువ్వు తట్టుకోలేవు, కనీసం ఆడి నా ఇంటికి వచ్చి ఆ అధ్యక్షుడు నా ఇంటికి వచ్చి పిలితే కానీ నేను వెళ్ళలేనని వ్యక్తివి, మరి ఎవడు పిలిచాడని చెప్పుకొని నువ్వు ఊపుకొని చెప్పి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయావని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మేము మీడియా ద్వారానే కాదు రేపొద్దున ఇదే కండవెక్కి నువ్వు రోడ్ల మీదకి వస్తే రోడ్ల మీద కాపు జాతి సత్తా కూడా నువ్వు చెవి చూడాల్సి ఉంటుంది అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు కండా వేసుకొని ఈ వైఎస్ఆర్ పేటీఎంలో గోండాలో ఈ పనికి మాలిన సన్నాస వాలంటీర్లు వేసుకొని నువ్వు తిరుగుదామనుకుంటున్నావేమో, జన సైనికుల నుండి కానీ నువ్వు నీ కాపు జాతి నుండి కానీ ఆ కనుసన్నల నుండి కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ఇవాళ ఇచ్చే విపత్కర పరిస్థితుల్లో
నువ్వు ద్రోహం చేసినప్పటికీ సంయమనం పాటించి మౌనంగా ఉన్నట్టయితే నీకు ఒక హోదా, కనీసం నీకు గౌరవం ఉండేది. అన్నిటికీ తెగించి ఇయ్యాలను మెండలో కండవేసుకొని దేన్నైతే ఉద్ధరిస్తానని చెప్పి 5 దశాబ్దాలుగా నమ్మబలుగుతా వస్తున్నావో ఆ జాతిని తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్లో ఉప్మారెడ్డిలు సాక్షిగా నువ్వు పెట్టేసి తాకట్టు పెట్టిన ఈ క్షణం నువ్వు ఒక ఉద్యమ నాయకుడిగా చచ్చిపోయావు. అహంకారంతో పవన్ కళ్యాణ్ రాలేదని నువ్వు అనుకుంటావు, మరి ఎంత అహంకారం లేకపోతే ఎవడో కూడా కాపు జాతికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరో కూడా నా ఇంటికి రావద్దని ఇంటి ముందు బోర్డు ఎందుకు పెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేసుకున్నావు. అందరూ నీకు జీహుజరనే రోజులు పోయాయి. ఇవాళ జాతి ఆలోచిస్తూ ఉంది. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఒక సామాన్య కూలీ జనం నీ వెనకాల తిరిగేవారు. విద్యావంతులు అయ్యారు నీ జాతి, తెలుసుకుంటున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారో. వాళ్ళు నువ్వు ఉద్ధరించలేకపోయినప్పటికీ స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆయా రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు అయ్యి ఈయేళ ఈ జాతికి పట్టిన దరిద్రాన్ని వదిలిందాం ఎలాగని చెప్పి ఒక కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా దానికి నువ్వే ద్వారాలు తెరిచి చక్కటి అవకాశాన్ని ఈ జాతి కలిగించింది. నీకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను మహానుభావ. ఇవాళ అయిపోయింది కిరళంపూడి సాక్షిగా నీ ప్రస్థానం ముగిసింది. కండ వయస్కున్న మరి క్షణం ఇయ్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా జనాల్లోకి వస్తున్నావు రా. జనాల్లోకి వస్తే జనమే చెప్తారు నీ యొక్క నిర్ణయానికి. జయజల ఇప్పుడు దాకా జయజయ ధ్వనాల మధ్యన అఖండమైన కీర్తి ప్రతిష్టలను గడించావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే రోజుకొక లెటర్ రాసి మొత్తం పెనలో ఇంకైపోయి దాకా రాస్తూనే ఉన్నావు. మరి 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నీ కాన్స్టిట్యున్సీలో నేను కాపు జాతికి రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, ఇవ్వడం జరగదు అన్న క్షణంలో మరి నువ్వు జిల్లాలోనే ఉండి ఆ ప్రాంతంలోనే ఉండే నువ్వు నిమ్మక నీరెత్తినట్లుగా కనీస స్పందన లేకుండా నువ్వు ఆ రోజున చేసిన క్షణాన్ని కూడా జాతి యావత్తు కూడా అలా చాలా నిశితంగా పరిశీలిస్తూ వస్తుంది. ఇంకొక అనుమానాలు కూడా ఇటీవల కాలంలో వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజైతే నువ్వు ఏమండి ఏలొద్దు రేపు రండి అని చెప్పినా కూడా ఇంట్లో నువ్వు కూర్చున్నావో, ఓహో ఆ రోజు ఈ మెట్ట ప్రాంతంలో కాపులకి రిజర్వేషన్ లేదు, అది సాధ్యం కాదు, మేము ఇవ్వడం లేదు అన్నప్పుడు ఈ ప్లాన్ తాలూకా కర్త కర్మ క్రియా స్కెచ్ ముద్రగడ పద్మనాభందేనా అని చెప్పి మొత్తం యావత్ కాపు జాతి సామాజిక వర్గీయులందరూ కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎం అనే స్థాయి నుండి అంతకు మించి పవన్ కళ్యాణ్కి ఒక పోస్ట్ క్రియేట్ చేయాల్సి వస్తే అది ఏ స్థాయి పోస్ట్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించే స్థాయిలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మనం సీఎంఏ చేస్తామా, సెంట్రల్ మినిస్టరే చేస్తామా, లేకపోతే అంతకు మించి చేస్తామా అని. పవన్ కళ్యాణ్ ఒక గల్లీ లీడరో లేకపోతే ఒక ఢిల్లీ లీడరో కాదు. పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న ఈ దేశ రాజకీయాల్లో కూడా తన స్పష్టమైన ఒక మార్పుని తీసుకొచ్చి ఒక నిజాయితీపరుడు నాయకుడిగా ఇవాళ ఎదుగుతున్న క్రమంలో ఇవాళ సాక్షాత్ ప్రపంచ దేశాలు కూడా మోడీ గారి నాయకత్వాన్ని చాలా శ్రద్ధగా బలపరుస్తూ చూస్తున్న తరుణంలో సాక్షాత్ మోడీ గారే మేరే సాథ్ పవన్ కళ్యాణ్ హై అని చెప్పి లక్షలాది ప్రజల సమక్షంలో ప్రదర్శించడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఆయన యొక్క నిజాయితీకి, ఆయన యొక్క అకుంఠత దీక్షకి, ఆయన యొక్క సిన్సియారిటీకి దేశ అధ్యక్షుడు ఈ ఒక విధంగా చెప్పాలంటే విశ్వనాయకుడు నరేంద్ర మోడీ సైతం కూడా పబ్లిక్గా కితాబిచ్చిన ఆ మహానాయకుడిని ఇవాళ మనం అందరం కూడా అఖండమైన స్వాగతంతో మన యొక్క కాన్స్టిట్యున్సీలోకి, ముఖ్యంగా మన గోదావరి జిల్లాలోకి స్వాగతిద్దాం. ఇవాళ వచ్చేది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, సాక్షాత్ శ్రీపాద శ్రీ వల్లభుడే పిఠాపురానికి తిరిగి వస్తున్నాడు. అతన్ని మనం గెలిపించుకొని పూర్వ వైభవాన్ని పిఠాపురం తీసుకొద్దాం. తద్వారా ఆ మహా గురువు యొక్క ఆశీస్సులతో అక్కడి నుండి ఏదైతే దుష్ట సంహారం ఉందో ఆ సంహారాన్ని రాష్ట్రంలో చేసి ప్రజాస్వామ్యాన్ని పరిడి వెళ్ళ చెప్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారిగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంది. మీరు మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి. మీరుకి దేనికి అధైర్యపడద్దు, ధైర్యంగా ముందుకు పోదాం. వచ్చిన 21 సీటు విజయం తెచ్చాం, 2 పార్లమెంట్లు విజయం తెద్దాం, అలాగే ఈ కూటమి
అఖండమైన మెజార్టీతో కూడా ఈ యొక్క రాష్ట్రంలో విజయం తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవడైతే ఇవాళ ఈ రాష్ట్రాన్ని తదోపాలు చేసినా ఆయన చేసిన 12 లక్షల కోట్ల అప్పులకి కూడా అప్పులతో కాకుండా అభివృద్ధితో స్వాగతాన్ని పలుకుదాం, అభివృద్ధి చేద్దాం, సంపద సృష్టిద్దాం, సృష్టించిన సంపదలోంచి మనమే ఉద్యోగాలు తెచ్చుకుందాం, మనం వలసలు ఆపుదాం, అలాగే ఈ ప్రాంతాన్ని బాగు చేసుకుందాం. యావత్ ప్రపంచం ఆ మాటకు వస్తే భారతదేశంలోనే మన పిఠాపురం కాన్స్టిట్యున్సీని అత్యంతమైన వేగంగా అభివృద్ధి చెందిన ఒక నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక మంచి భవిష్యత్తు బంగారు బాట కూడా మనం వేసుకుందాం. అంతేగాని పేటీఎం కార్యకర్తలు, పేడ్ ఆర్టిస్టులు వీళ్ళు చేసిన ఎటువంటి దుష్ప్రచారాలకి, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీ యొక్క మీది ఏదైతే అంతరాత్మ సాక్షిగా ఇవాళ ఓటు చేద్దాం. విజయం మందే, గెలుపు మందే, లక్ష పైచిలకు మెజార్టీ మందే. ఎందుకంటే మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.